వీడియోలో మహిళలు తమ సౌభాగ్యం కోసం కుటుంబ సంక్షేమం కోసం అలాగే పిల్లల ఆరోగ్యాలు వాళ్ళ చదువుల కోసం ఎన్నో రకాల నోములు వ్రతాలు చేస్తుంటారు అట్లాంటి నోముల్లో భాగమైన శోకము లేని సోమవారం నోము కథ గురించి తెలుసుకుందాం ఇంటిలో ఆడబిడ్డ ఏడ్చుట వలన ఆ తండ్రికి ఆమె ఉసురు తగిలి నిరుపేద అయిపోయాడు శోకము లేని సోమవారం నోము కథ ఈ కథ విన్నా చాలు మీ బాధ తీరిపోతుంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి నలుగురు కుమారుడు ఒక కుమార్తె కుమార్తెకు వివాహం చేయగా ఆమె భర్త దేశానంతరం వెళ్ళి ఎంతకాలమైనప్పటికీ తిరిగి రాలేదు భర్త రాకకై కుమార్తె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండెను ఇంట ఆడబిడ్డ ఏడ్చుట శ్రేయస్కరం కానందున తండ్రికి ఆమె ఉసురు తగిలి నిరుపేదైపోయాడు దుఃఖకారకమైన దరిద్రమును పోగొట్టుకుని కోరి తండ్రి పుణ్యకార్యాలను చేయుటకు సంకల్పించున్నాడు ప్రజ ఉపయోగకరములకు పనులను చేతల పెట్టుకున్న తండ్రి గ్రామమునందు చెరువును తవ్వించను దురదృష్ట ప్రభావముచే ఆ చెరువున నీళ్లు పడలేదు అంతటా విప్రుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాను పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓయి నీవు నీ పెద్ద కుమారిని ఆ చెరువు తూమునకు అడ్డముగా వేసినచో నీరు నిలిచి చెరువు పుష్కలమగునని చెప్పాను నీ కుమార్తె చే శోకములేని సోమవారం నోమును నోయించినచో నీ అల్లుడు తిరిగి రాగలడు గత జన్మలో ఆమె శోకములేని సోమవారం నోమును ఉల్లంఘనము చేసినది కనుకనే ఆమెకి జన్మమున భర్తకు దూరమై శోకించుచున్నది ఆమె చే నోము నోయించి కథ చెప్పించి అక్షంతలను శిరస్సున చల్లుకొన పన్నెండు సోమవారాలు ఈ శోకములని నోము నోచుకొని ఒక్క పూట భోజనం చేస్తే ఆమెకు శోకం తొలగిపోతుందని చెప్పి పరమేశ్వరుడు అంతర్హితుడయ్యాడు తండ్రి తన కుమార్తె చేత ఆ ప్రకారం చేయించాడు భక్తితో శ్రద్ధగా నోము నోచుకున్న కారణంగా ఆమె భర్త ఇంటికి సురక్షితంగా చేరుకున్నాడు ఆమె భర్తతో కూడా మరే విధమైన శోకము లేకుండా జీవితాంతం సుఖముగా బ్రతికింది ఇలాంటి ఎన్నో నోములు వ్రతాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు